హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు ఇంకొక బ్యూటిఫుల్ హౌస్తో మీ ముందుకు వచ్చానండి. ఇల్లు అయితే చాలా బాగుంది. ఒకసారి అవుట్లుక్ చూసేయండి, సరౌండింగ్స్ కూడా చూసేయండి, ఓకేనా? ఇది వచ్చి కుంట్లూరు ఏరియానండి. మనకు హయత్నగర్ మెయిన్ రోడ్కి కరెక్ట్గా 2.5 కిలోమీటర్లు, అంటే 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందన్నమాట ఈ హౌస్ వచ్చి. సో ఈ దీని ఫేసింగ్ వచ్చి సౌత్ ఫేస్ అండి. సౌత్ ఫేస్ హౌజు. చాలామందికి సౌత్ ఫేస్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు, బట్ ఈ ఇల్లు లుక్ చూసిన తర్వాత చాలామంది పర్లేదు సౌత్ ఫేస్ అయినా కొనాలనే అనుకుంటారు అనమాట. అంత బాగుంది లుక్. సో ఫ్రెండ్స్, మొత్తం వీడియో అంతా చూసిన తర్వాత నాకు డౌట్స్ అడగండి. వీడియోలో అన్ని డీటెయిల్స్ చెప్తాను నేను. దీని యొక్క కాస్ట్ ఏంది, ఏరియా అడ్రస్ ఏంది, ఎవ్రీథింగ్ నేను వీడియోలో మెన్షన్ చేస్తాను. ప్లీజ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీరు వీడియో స్కిప్ చేసుకుంటూ చూస్తున్నారు, మీకు డీటెయిల్స్ ఏమీ అర్థం కావట్లేదు యాక్చువల్లీ, ఓకేనా ఫ్రెండ్స్? ఇది వచ్చి సౌత్ ఫేస్ అండి. దీని ఏరియా వచ్చి కుంట్లూరు అండి. హయత్నగర్ మెయిన్ రోడ్కి 2 కిలోమీటర్ల 2.5 వస్తుందండి అటు ఇటుగా. సో 2.5 అట్లా వస్తుంది, ఓకేనా? సో ఈ 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ హౌస్ అయితే ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ వాల్ అంతా స్టోన్స్తో డిజైన్ చేయించారండి. చాలా బాగుంది. ఇంటి లుక్ కానీ, డిజైనర్ ప్లానింగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. ఓన్లీ ఒకటి ఏంటంటే సౌత్ ఫేసింగ్ అన్న ఇది తప్పితే రిమైనింగ్ అంతా బాగుందన్నమాట, ఓకేనా? ఇది వచ్చి చిన్న హాల్ అనమాట. ఇది గెస్ట్ హాల్ అండి. ఈ ఇంటికి మనకి 2 హాల్ ఇచ్చారు. ఒకటి ఏమో గెస్ట్ హాల్ లాగా, ఒకటి మామూలుగా ఇంట్లో వాళ్ళు యూజ్ చేసుకునేలాగా ఇచ్చారనమాట. ప్లానింగ్ అయితే అలా చేశారు. బెడ్రూమ్స్ కూడా 2 ఇచ్చారనమాట. సో చూస్తున్నారు కదా, ఇదైతే వాల్ వర్క్ ఇలా చేయించారనమాట. పెయింటింగ్ అనేది ఇలా చేయించారండి. చూస్తున్నారు కదా, బాగుంది. సో ఫాల్ సీలింగ్ కూడా డిఫరెంట్గా ఇలా పెయింటింగ్ ఇచ్చారు. టీవీ నెట్లు కూడా మనకి ఈ ఇంట్లో 2 ఇచ్చారండి. ఒకటేమో ఈ చిన్న హాల్కి, ఇంకోటి పెద్ద హాల్కు 2 ఇచ్చారనమాట. ఇదంతా కూడా చిన్న హాల్ అనమాట. సో మనకి ఇక్కడ వచ్చి వాచ్మెన్ ఉన్నారండి. వాచ్మెన్ నాకు డీటెయిల్స్ అన్నీ చెప్పారు, ఓకేనా? ఇంటికి వాచ్మెన్ ఉన్నారనమాట అక్కడ. సో ఇదంతా కబోర్డ్ వర్క్ అండి. సో కబోర్డ్ వర్క్ కూడా ఎలా చేయించారనేది మీకు చూపిస్తాను. సో హాల్లో ఏంటంటే కొంచెం బాగుండాలన్నట్టుగా వీళ్ళు ఇలా చేయించుకున్నారు. మిర్రర్ పెట్టి వుడ్ వర్క్తో చేయించారు యాక్చువల్లీ. ఇంకొక హాల్లో అయితే అలా ఏమీ లేదన్నమాట. సో వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. కలర్ కాంబినేషన్స్ కానీ ఎవ్రీథింగ్ బాగున్నాయి, చూస్తున్నారు కదా. సో ఇది యాష్ కలర్లో ఇలా చేయించారన్నమాట. సో ప్లానింగ్ అనేది చాలా బాగుంది. సో ఇటు సైడ్ మొత్తం సెల్ఫ్స్ వచ్చాయి. దెన్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ వాల్కి పెయింట్ చూసారా, ఈ డిజైన్ చూసారా, ఎంత బాగుంది కదా. సో మంచి కాంబినేషన్, కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుందండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇట్లా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇలా ఉందండి. సో నెక్స్ట్ వచ్చి ఈ ఇంట్లో కబోర్డ్స్ ఎన్ని ఉన్నాయో నేను చూపిస్తున్నాను. మొత్తం 3 ఇచ్చారు ఇక్కడ మనకి. సో ఇలా 3 ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి ఇంకొకటి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇక్కడ వాళ్ళు చేయించి పెట్టారండి మనకి. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా మన కబోర్డ్స్కి మ్యాచ్ అయ్యేలాగా ఉన్నాయన్నమాట. సో ఎవ్రీథింగ్ ఇంటికి ఇంటీరియర్ డిజైన్స్ కానీ ఇవి మొత్తం కూడా మ్యాచ్ అయ్యేలాగా చేస్తారనమాట. ఈ పెయింటింగ్ కానీ ఎవ్రీథింగ్ కొంచెం మ్యాచింగ్లో చూసారనమాట. చూస్తున్నారు, ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. సో పెద్ద బెడ్రూమ్కి, అంటే మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అన్నమాట ఇది, ఓకేనా? సో డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇలా ఉందండి. సో న్యూ మోడల్ లాగానే ఉందన్నమాట, ఓకేనా? సో కలర్ కాంబినేషన్ ఏదైతే బాగా నచ్చింది నాకు. డ్రెస్సింగ్ టేబుల్ కలర్స్ కూడా బాగా నచ్చాయి. సో ఈ రూమ్ అయితే ఇదన్నమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ వచ్చి మనకి ఇక్కడ చిన్న హాల్కి పక్కన ఉందన్నమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్. సో టీవీ యూనిట్ అయితే ఇది హాల్లో, చిన్న హాల్లో ఉన్న టీవీ యూనిట్ అండి. దీనికి సంబంధించిన కబోర్డ్ వర్క్ అలా చేయించారు. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి పెద్ద హాల్ అన్నమాట, ఓకేనా? సో ఈ డోర్ నుంచి మనకి ఈస్ట్ ఫేసింగ్లో కూడా డోర్ పెట్టారండి. ఈ డోర్ నుంచి మనకి ఈ సన్లైట్ మంచిగా వస్తుంది. ఈస్ట్ ఫేస్ డోర్ వాడుకోవాలన్నమాట మ్యాక్స్, మనం ఒకవేళ తీసుకోవాలనుకుంటే కనుక. సో ఇక్కడ ఇల్లు మొత్తం ఫాల్ సీలింగ్ వర్క్ అనేది చాలా నీట్గా చేయించారు. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇంటి లుక్ మొత్తం చాలా నీట్గా డీసెంట్గా అనిపించింది అనమాట. మరీ హెవీగా లేకుండా చాలా డీసెంట్ కలర్స్తో వీళ్ళు వుడ్ వర్క్ అంతా చేయించారండి.
చూస్తున్నారు కదా, ఇది హాల్ అన్నమాట. హాల్కి పెద్ద హాల్కి అటా మామూలుగా కామన్ వాష్రూమ్ ఇచ్చాడు. అలాగే ఆ వాష్రూమ్కి రెండు డోర్లు ఇచ్చారండి. ఏంటంటే మనకి చిన్న చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి కూడా యూజ్ చేసుకోవచ్చు, దాన్ని ఇక్కడ హాల్ నుంచి కూడా యూజ్ చేసుకోవచ్చు, అట్లా ఇచ్చారనమాట దానికి. ఓకేనా, ఇది పెద్ద హాల్ అన్నమాట. దెన్ నెక్స్ట్ వచ్చి మనం ఎంటర్ అవుతున్నాం చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకి డ్రెస్సింగ్ టేబుల్ ఉంది, చూస్తున్నారు కదా. సో ఇక్కడ కూడా మనకి డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఉందండి. సో దీనికి సంబంధించిన పెయింటింగ్ అయితే ఇలా వేయించారు. ఇది కూడా చాలా బాగున్నాయి కదా, కలర్స్ కానీ పెయింట్ కానీ సూపర్గా వచ్చాయి. ఇది వచ్చి ఫాల్ సీలింగ్ వర్క్, బాగా డిఫరెంట్గా చేశారండి మొత్తం వర్క్ కూడా. సో ఫ్రెండ్స్, దీని యొక్క ప్రైస్ వచ్చి 85 లక్షలండి. సో తగ్గుతారంట, 83 లక్షల వరకు కూడా ఇస్తారంట. దీని యొక్క ప్లేస్ వచ్చి 207 గజాలండి, 207 స్క్వేర్ యార్డ్స్. ఓకేనా ఫ్రెండ్స్, 207 గజాల ప్లేస్లో మనకి 2 బెడ్రూమ్లు, 2 హాళ్ళు, ఒక పెద్ద కిచెను, పూజా గది, ఇలా వచ్చింది ఇంటి స్ట్రక్చరు. అండ్ దీని యొక్క కాస్ట్ మనకి చెప్పడం 85 లక్షలు చెప్తున్నారండి. మనం మాట్లాడితే కనుక 83 లక్షల వరకు వస్తారన్నమాట. ఓకేనా, సో మీకు నచ్చితే కనుక వాళ్ళు వచ్చి మాట్లాడతారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదన్నమాట ఇల్లు గురించిన డీటెయిల్స్. నేను కాస్ట్ అయితే చెప్పేశాను. ఫేసింగ్ వచ్చి సౌత్ ఫేసు, 207 స్క్వేర్ యార్డ్స్లో, హయత్నగర్ మెయిన్ రోడ్కి 2.5 కిలోమీటర్ల డిస్టెన్స్లో కుంట్లూర్ ఏరియాలో ఈ ఇల్లు ఉందండి. ఓకేనా, ఇంటి యొక్క డీటెయిల్స్ మొత్తం వీడియోలోనే ఉంటాయండి. వీడియో మొత్తం చూస్తే స్కిప్ చేయకుండా మీకు ఇల్లు డీటెయిల్స్ అన్నీ అర్థమవుతాయండి. సో చూసారు కదా, ఇదంతా మీరు చిల్డ్రన్ బెడ్రూమ్ చూశారు, హాల్ చూశారు, అండ్ నెక్స్ట్ ఫైనల్గా మిగిలింది కిచెన్ ఉంది. అండ్ దేవుడి గది కూడా ఇంకా చూపించలేదు. పూజా మందిరం కూడా చాలా విశాలంగా ఒక సపరేట్ రూమ్లా కట్టించారండి, చూశారు కదా. ఇది పూజా మందిరం, దీనికి సంబంధించిన డోర్స్ కూడా ఆల్రెడీ వీళ్ళు పెట్టారనమాట. డోర్స్ కూడా బాగున్నాయి. సో పూజా మందిరము మనకి సౌత్ ఫేస్లో ఇల్లు ఉంది కాబట్టి పూజా మందిరం ఈ సైడ్లో అరేంజ్ చేసుకోవాలన్నట్టుగా మనకి ఇలా అరేంజ్ చేశారనమాట. సో దీనికి సంబంధించిన టైల్స్ కానీ ఎవ్రీథింగ్ బాగున్నాయి, మంచి పెద్ద రూమే ఇచ్చారు, మరీ చిన్నగా లేకుండా బాగుంది. దెన్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనం ఎంటర్ అవుతున్నాం కిచెన్లోకి. కిచెన్లో కూడా కబోర్డ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. కబోర్డ్ వర్క్స్ సంబంధించిన కలర్స్ చూడండి, ఎంత యూనిక్గా డీసెంట్గా ఉన్నాయో, చాలా బాగున్నాయి. సో ఇదంతా కూడా మనకి కబోర్డ్ వర్క్ కిచెన్కి సంబంధించిన కబోర్డ్ వర్క్ అన్నమాట. సో ఎవ్రీథింగ్ బాగున్నాయండి. సో ఇదంతా కిచెన్ అండి, కిచెన్ ఏరియా కూడా చాలా విశాలంగానే ఉంది. సో మనకి అన్ని వర్క్స్ కంప్లీట్ అయిపోయాయండి. మనకి పర్చేస్ అయిపోయిన తర్వాత కొంచెం ప్లంబింగ్ వర్క్ చేస్తారంట, మనం కొన్న తర్వాతనే ఆ వర్క్ చేస్తారంట. రిమైనింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిందన్నమాట. ఓకేనా, మనం ఎప్పుడైతే అడ్వాన్స్ ఇచ్చి దీన్ని ఈ హౌస్ని మనం పర్చేస్ చేస్తామో, బుక్ చేసుకుంటామో, ఆ తర్వాతనే మనకి ఇంకొన్ని వర్క్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేస్తారు. ఓకేనా, జస్ట్ ప్లంబింగ్ వర్కే ఉంది, ఇంకా రిమైనింగ్ అన్నీ కంప్లీట్ అయిపోయాయండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది కిచెన్ అన్నమాట. సో చాలా బాగుందండి, చాలా డిసెంట్ కలర్స్తో మనకి కబో వర్క్ చేయించారండి. సో ఇదంతా కూడా మనకి మెయిన్ హాల్, పెద్ద హాల్ ఇది. ఓకేనా, సో మనకి కిచెన్ ఎంటర్ అవుతున్నప్పుడు వుడ్ వర్క్ తోటి డిజైన్ చేయించడం కానీ, ఇంకా టీవీ యూనిట్లో సంబంధించిన వుడ్ వర్క్ తోటి చేయించడం కానీ కొంచెం నాకు చాలా డీసెంట్గా అనిపించిందండి. చూసారు కదా, లుక్ ఎక్కడ కూడా హెవీ లేకుండా డీసెంట్గా ఉందన్నమాట. సో పెయింటింగ్స్ అలా అవన్నీ కూడా మీకు నచ్చితే ఓకే, లేదా నచ్చకపోతే మనం తీసుకున్న తర్వాత అయినా చేయించుకోవచ్చు, అంతే. బాగుంది, చూసారు కదా. ఈ వాల్ చూడండి, బయట వాళ్ళు స్టోన్తో డిజైన్ చేయించారు మొత్తం కూడా. కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు స్టోన్తో చేయించారు. ఇప్పుడు ఈ మధ్యలో ఏంటంటే ఇది ఫ్యాషన్ అయిపోయింది, అందరూ కూడా ఇలా కడుతున్నారన్నమాట. కొత్త ఇల్లులన్నీ కూడా ఇలా ఫ్రంట్ వాల్కి లేకపోతే పైన ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అట్లా కట్టుకున్న వాళ్ళు కూడా ఫ్లోర్స్ కూడా ఇలా అరేంజ్ చేస్తున్నారు. చాలా ఇల్లు చూస్తున్నాను ఈ మధ్యలో నేను. ఓకేనా ఫ్రెండ్స్, చాలామందికి ఐడియా ఉండదు కదా ఇల్లు ఎలా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది, కొనుక్కో ఏ ఏరియాలో ఉంటుంది తెలియని వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అన్నట్టుగా నేను వీడియోస్ అయితే షేర్ చేస్తున్నానండి. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ బోర్ వెనకాల వచ్చింది, సౌత్ వేస్ కాబట్టి మనకి బోర్ అనేది వెనకాలనే ఉంది. ఓకేనా, ఇది వచ్చి వాష్ ఏరియానండి, మనకి వాష్ ఏరియా వెనకాల ఇచ్చారు. ఇది నార్త్ ఫేస్ అవుతుంది మనకి, నార్త్ ఫేసింగ్లో కూడా ఇక్కడ డోర్ అయితే ఇచ్చారండి. ఇదంతా వాష్ ఏరియా అనమాట. మనకి ఇంటి 4 వైపులా కూడా గల్లీస్ అయితే ఉన్నాయి, ఇటు పక్కల చిన్నగా వదిలేశారు కానీ రిమైనింగ్ 3 వైపులా కూడా మనకి పెద్ద ప్లేస్ అనేది ఉందన్నమాట. మనకి నార్త్ ఫేస్లో డోర్ ఉంది,
ఈస్ట్ వెస్ట్లో ఉంది అండ్ నెక్స్ట్ సౌత్ వెస్ట్ మెయిన్ డోర్ కాబట్టి సౌత్ వెస్ట్లో కూడా ఉందన్నమాట. సో డోర్లు అయితే మన ఇష్టం, ఎక్కడైనా అంటే మనము సౌత్ నచ్చకపోతే నార్త్ కానీ ఈస్ట్ కానీ యూజ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం అన్నమాట. సో బోర్ అనేది వెనకాల వచ్చిందండి, సౌత్ వేస్ కాబట్టి ఇది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇంటి లుక్ కానీ ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ కానీ. సో వీడియో మొత్తం చూసిన తర్వాతనే మీరు కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్, మీరు ప్రైజు మొత్తం ఎవ్రీథింగ్ ఓకే అనుకుంటేనే అప్పుడు మీరు ఇంటికి దీనికోసం కొనాలనుకునే ఆలోచన ఉంటే మాత్రమే మీకు కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా. నేను ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ ఇచ్చేసాను ఇక్కడే వీడియోలోనే ఇచ్చేసాను. ఏరియా అడ్రస్ ఎక్కడ అని చెప్పి చాలామంది మళ్ళీ కమెంట్ చేస్తున్నారు. సో ఇది హైదరాబాద్ మెయిన్ రోడ్కి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ అండి, కుంట్లూర్ ఏరియా, ఓకేనా. కుంట్లూర్లో ఈ హౌస్ ఉంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇలా ఉన్నాయన్నమాట. దీనికి 85 లక్షలు చెప్తున్నారు. సో 83 దాకా మనకి ఇవ్వచ్చు, ఇంతే ఇంటి గురించిన డీటెయిల్స్ కానీ, ఓకేనా. ఇంటి లుక్ కానీ ఇదన్నమాట కంప్లీట్గా. సో ఇప్పుడు మనం వెళ్తున్నాం టెర్రస్ పైకి. సో టెర్రస్ పైకి వెళ్తే ఏంటంటే అవుట్లుక్ అనేది మీకు తెలుస్తుంది, ఐ మీన్ ఏరియా అనేది తెలుస్తుంది, ఇంట్లో హౌజెస్ ఉన్నాయా లేదా సరౌండింగ్స్లో అనేది కొంచెం మందికి డౌట్ ఉంటుంది కదా, అందుకని చెప్పి టెర్రస్ పైకి వెళ్ళి మళ్ళొకసారి చూపించడం జరుగుతుంది ఇక్కడ అది. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట ఫైనల్గా వీడియో కానీ, వీడియో గురించిన డీటెయిల్స్ కానీ. సో ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎన్ని స్క్వేర్ యార్డ్లు కావాలి అనేది కూడా నాకు కమెంట్ చేయండి, ఎంత మనీలో ఎంత బడ్జెట్లో కావాలనేది కూడా కమెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. నేను తప్పకుండా నా లెవెల్లో నేను ట్రై చేస్తాను, ఓకేనా. సో మ్యాక్స్ ట్రై చేస్తున్నానండి మంచి మంచి వీడియోస్ షూట్ చేయడానికి, మంచి మంచి హౌసెస్ పోస్ట్ చేయడానికి. చాలామంది రెస్పాండ్ అవుతున్నారు, కమెంట్ చేస్తున్నారు, కాల్స్ చేస్తున్నారు, కాబట్టి మీకోసమే రిస్క్ తీసుకొని మరీ వీడియోస్ షూట్ చేస్తున్నాను. వాళ్ళు ఎవరైతే అప్రోచ్ అవుతారో ఎంత దూరమైనా నేను వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను అన్నమాట, రిస్క్ తీసుకొని మరీ, ఓకేనా. సో ఇవంతా మీరు మైండ్లో పెట్టుకొని ఆలోచించుకొని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. ఇది వీడియో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ ఇల్లు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి తప్పకుండా, ఇంటి కోసమైనా ఒక లైక్ ఇవ్వండి తప్పకుండా. లైక్స్ ఎవరు ఇవ్వట్లేదు, ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి తప్పకుండా. చూస్తున్నారు వదిలేస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తేనే ఇంకా నాకు ఇంట్రెస్ట్ తోటి ఇంకా కొంచెం మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాయి, ఓకేనా. సో ఒక మరొకసారి మీరు ఇంట్లోకి చూసేయండి, ఇల్లు మాత్రం చాలా బాగుంది, అందులో ఎలాంటి డౌట్ లేదన్నమాట. సో ఇదన్నమాట, ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.